हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो फ्रेंड्स, दयचेसि वीडियो नी मीर पूर्ति मीर चूडंडी, एंदुकंटे लाइव सेक्शन लो चाला मंदी मूडव सचिवालय नोटिफिकेशन गुरिंचि अयिते गनक अंदरू अडुगुतुन्नारु। नेनु ऑलरेडी दीनि गुरिंचि कूडा निन्न सचिवालय मूडव नोटिफिकेशन गुरिंचि डिस्कशन अयिते गनक ప్రభుత్వం దగ్గర జరిగింది। సో జరిగింది కాబట్టే నేను మూడో నోటిఫికేషన్ గురించి వెంటనే నిన్న కూడా వీడియో ఒకటి అప్లోడ్ చేశాను। సో ఎవరైనా చూడకపోతే కనుక మీరు చూడండి। ఇక మరి ముఖ్యంగా చాలా మంది అన్న మేము నోటిఫికేషన్ కోసం చూస్తున్నాం, మేము ప్రిపరేషన్ చేస్తున్నాం, సో దీనికి సంబంధించి బుక్స్ ఏంటి, సో మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంతసేపు చదవాలి, ఏంటి కథ అంతా చాలా మంది అడుగుతున్నారు। సో క్రింద నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, మీకు బుక్స్ ప్రాక్టీస్కి, వెటర్నరీకి అయినా కానీ, అగ్రికల్చర్కి, హార్టికల్చర్కి, సిరికల్చర్కి, ఓకే ఏఎన్ఎంలకి, సో ఓవరాల్గా మీకు బిట్స్ ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి అన్నది కూడా నేను చక్కగా మీకు బుక్స్ లింక్ ఉంటుంది, ఆ లింక్ని మీరు ఓపెన్ చేస్తే చక్క ప్రతి బుక్ ఉంటుంది, చాలా బాగుంటాయి। రెండోది మీకు ప్రాక్టీస్ సెక్షన్ కూడా ఉంటుంది। నేను ఇచ్చే సజెషన్ ఒకటే, మనకు ఏ పుస్తకంలో నుంచైనా రాదు, కానీ ఆ బుక్ను బట్టి దానిలో ఉన్నటువంటిది ఓకే ఈ టాపిక్ నుంచి పడుతుంది, సో ఈ టాపిక్ నుంచి అయితే కనుక అవకాశం అయితే కనుక ఉంటుంది, మనం దీని గురించి పూర్తి స్థాయిగా విశదీకరించాలి, చదువుకోవాలి, విశ్లేషణ చేసుకోవాలి అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది। రెండోది ఏంటంటే నేను టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మనకి, సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కేవలం బిట్సే, ఇక మాట్లాడుకోవడానికి ఎవరైనా పెట్టడానికి కూడా నేను అడ్మిన్ ఎవరికి ఇవ్వల, కేవలం నేను ఒక్కడే ఓనర్గా అడ్మిన్గా ఉండి నేను మాత్రమే కొన్ని వీడియోలు అలాగే దానికి బిట్స్ మాత్రమే నేను పెడతాను, కరెంట్ సబ్జెక్ట్ అనేది పెడతాను, అన్ని సబ్జెక్ట్స్ బిట్స్ అనేది మీకు ప్రాక్టీస్ ఓరియంటేషన్లో ఉంటుంది, ప్రతి బిట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది। ఓకే, ప్రభుత్వం అయితే కనుక మూడో నోటిఫికేషన్ గురించి చాలా స్పష్టంగా అక్టోబర్లో దీని గురించి మాట్లాడాలని, అక్టోబర్లో మూడో నోటిఫికేషన్ యొక్క ప్రక్రియ వేగవంతం చేయాలని, అంటే అక్టోబర్ వరకు కూడా ఈ రెండవ సచివాలయం సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఈ ప్రక్రియ ఇలా కొనసాగుతూనే ఉంటుంది। సో ఈ ప్రక్రియ ఇప్పుడప్పుడే అయిపోయేటువంటి ప్రక్రియ కాదు, కాబట్టి రెండో నోటిఫికేషన్ ముగిసిన తర్వాత, రెండో నోటిఫికేషన్ లిస్టులు అనేది పూర్తి స్థాయికి ఇచ్చిన తర్వాత, రెండో నోటిఫికేషన్లో సభ్యుల్ని ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారందరినీ జాయిన్ అయిన తర్వాత మూడో నోటిఫికేషన్కి సంబంధించి ప్రభుత్వము అక్టోబర్లోనే నిర్ణయించాలని, అలాగే డిజిటల్ లైబ్రరీకి సంబంధించింది ఒకటి ఉంది, సో దాని గురించి కూడా మనకి త్వరలో మాట్లాడనున్నారు మీటింగ్లో కూడా, నాకు ఈరోజు అప్డేట్ ఉంటే ఖచ్చితంగా సాయంత్రము డిజిటల్ లైబ్రరీకి సంబంధించి నేను చక్కగా నేను చెప్తాను। ఇక పరీక్ష తేదీలు అంటున్నారు కదన్న, పరీక్ష విధానం ఏంటి, సో గతంలో మనకి ఏ విధంగా అయితే జరిగిందో ఇప్పుడు కూడా ఏ విధమైనటువంటి మార్పులు ఉండో, కానీ ఇది అక్టోబర్లో నోటిఫికేషన్, ఒకవేళ అక్టోబర్లో ఎన్ని పోస్టులు ఉండొచ్చు అని అంటే రఫ్గా నేను చెప్తున్నాను వినండి, జగనన్న కాలనీలకు సంబంధించి మనకి 1000 కాలనీలు వస్తాయి, సో 1000 కాలనీలు అంటే దాదాపుగా 12,000 నుంచి 16,000 వరకు కూడా పోస్టులు అయితే కనుక ఉండే అవకాశం 100% ఉందని కూడా చెప్పారు। ఓకేనా, కాలనీలు ఎక్కడైతే ఉన్నాయో, సో ఇందులోనే మనకి గ్రామ వార్డు, గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఇంక్లూడింగ్గా ఉన్నాయి, దాంట్లో డౌటే లేదు, కొద్దిగా మీరు ఫ్రీగానే చక్కగా మీరు చదవండి, నేను చదువుకునేటువంటి వారికి ప్రిపరేషన్ చేసుకునేటువంటి వారికి మంచి గైడ్ లైన్స్ అయితే కనుక ఇస్తాను। రెండోది అప్లికేషన్ ప్రాసెస్, మేబీ అక్టోబర్ నుంచి ఇచ్చారనుకో నోటిఫికేషన్, అక్టోబర్ నుంచి అక్టోబర్ ఎండింగ్ చివరి నవంబర్ వరకు అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది, మరి ఎగ్జామ్ అక్కడి నుంచి మనకి 3 నుంచి 4 నెలలు టైం పడుతుంది, అంటే నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, సో మీకు ఫిబ్రవరి మార్చిలో పెట్టేటువంటి అవకాశం అయితే కనుక కనబడదు, మేబీ ఆ సమయానికి బట్టి, ఓకేనా, సో అక్టోబర్లో ప్రభుత్వం ఇవ్వటానికని సంసిద్ధత వ్యక్తం చేయటానికి కూడా చూస్తుంది।
సో ఇవన్నీ అంటే కాలనీలు మనకి ఎప్పటికి పూర్తి చేయాలనుకుంటున్నారు అన్నది మీరు ఆలోచించండి. ఒకవేళ మేబీ మార్చి కల్లా ఎండింగ్ అయిపోయింది అనుకో, మార్చికి అయిపోతే కనుక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఇంచుమించుగా ఒక 10 to 15 days పడుతుంది. సో మార్చ్ అంటే ఏప్రిల్ మే నెలలోను వీళ్ళందరినీ మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. సో కాలనీలకి ప్రభుత్వము మరి సచివాలయ సేవలను కూడా సచివాలయాలలో ఉన్నటువంటి సిబ్బందిని అంటే అక్కడ రిక్రూట్మెంట్ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు కూడా మనకి స్పష్టంగా కనబడుతుంది. అవునా కాదా అన్నది మీరు ఆలోచించండి. ఓకేనా? రెండోదిగా నేను బుక్స్ గురించి చెప్పాను. అన్ని రకాల బుక్స్ అయితే కనుక మీకు వెబ్సైట్లు ఒకసారి వెబ్సైట్ ఓపెన్ చేసుకుని ఆ లింక్ని చక్కగా మీరు చూసారనుకో హ్యాపీగా తెలుస్తున్నాయి. అంతేగాని చూడకుండా మీకు బుక్స్ ఏంటి, ఈ కథ ఏంటి, అన్ని బుక్స్ పెట్టాను. నేను తెలుగు మీడియం బుక్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి, ANMLకి ఉన్నాయి, అర్థమవుతుందా, యానిమల్ హస్బెండరీ కూడా ఉన్నాయి. లేవు అన్నది అయితే కనుక ప్రసక్తే లేదు. చక్క ప్రాక్టీస్ ఓరియంటేషన్లో మీకు బిట్స్ కూడా పెట్టాను. ఇక మీకు అప్లికేషన్ ప్రాసెస్ అది నేను చక్కగా నేను చెప్తాను. ఓకే? అంటే అప్లికేషన్ ఇలా పెట్టండి, ఈ ప్రిఫరెన్స్లు పెట్టుకోండి, ఈ జిల్లాలకు పెట్టండి. సో నేను ఆ టైానికి మీకు చక్క గైడ్లైన్స్, మంచి గైడ్లైన్స్. కొంతమంది మిస్ అయిపోయారు చాలామంది. అన్న నిజంగా మీ ఛానల్ ముందు నుంచి చూస్తే ఇవాడికి ఉద్యోగంలో జాయిన్ అయ్యేవాడు అన్న అన్నటువంటి వ్యక్తులు నేను దాదాపుగా కొన్ని కోకొల్లలుగా నేను చూశాను. ఇది ఒక అవకాశం వస్తుంది. అలాగే సర్వీస్ కమిషన్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, ఇది ఎండోమెంట్ ఆఫీసర్ Grade 3కి. సో వాళ్ళకి నేను అన్నీ చెప్తాను లైన్గా చక్క సీరియల్గా మీకు 1 by 1 చక్క చెప్పుకుంటూ వెళ్తాను. మీరు హ్యాపీగా మీరు చూడండి, అన్నీ చదవండి. ఒకవేళ డౌట్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో పెట్టండి. కొంతమంది ఉంటా ఈ అన్న మళ్ళీ 3వ నోటిఫికేషన్ అనేసాడు. ఓకే, నేను చెప్పేటువంటి విషయంలో స్పష్టత ఉంటుంది, మీరు వినే విషయంలో కూడా మీకు స్పష్టత రావాలి. మీరు పూర్తిగా చూడకుండా పూర్తిగా అర్థం చేసుకోకుండా అంటే కనుక ఎవరు చెప్పలేరండి. ఎవరైనా నా దగ్గర ఒక మాట వినండి, చాలా పర్ఫెక్ట్గా నేను చెప్తాను అన్ని విషయాలు, మీరు చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇందులో మనకు ఉన్నటువంటిది మీకు అర్థమవుతుంది కదా. అంటే నోటిఫికేషన్ అయితే కనుక ఖచ్చితంగా అది సర్వీస్ కమిషన్. ఈసారి పేపర్ కూడా కష్టంగా ఉంటుంది. నేను చెప్తున్నా సర్వీస్ కమిషన్కు ఉన్నటువంటి బేస్ ఏంటంటే ఒక ఇక్కడ వెయిటేజ్ మార్కులు అనేది ఇస్తాయి. ఇప్పుడు హిస్టరీ నుంచి హిస్టరీ, పాలిటీ నుంచి పాలిటీ, జాగ్రఫీ నుంచి జాగ్రఫీ, ఎకానమీ నుంచి ఎకానమీ, కరెంట్ అఫైర్స్ సంబంధించి కరెంట్ అఫైర్స్, ఇలా వెయిటేజ్ మార్కులు అనేది సర్వీస్ కమిషన్ చాలా పర్ఫెక్ట్గా ఇస్తుంది. కాబట్టి మీరు చక్కగా మీరు ప్రిపేర్ అవ్వాలి. అర్థమవుతుందా? ఇది నేను ఇచ్చే మంచి సజెషన్ మీకు. థ్యాంక్ యూ.